हेलो फ्रेंड्स वेलकम टू मानो रेसीपी कटमिर्ची एला तैयार चेलो चूपा फस्ट इला बज्जी मिरपकायलु तीसुकोवाली इला चिवर कदा अभी कटे लोपट उ गिंजलन्नी तीसेवाली इप्पुडु हाट वाटर मिरपकायलन्नी वेसेवाली 5 मिनट्स इला हाट वाटर उंचेस्ते कोंचेम मेत्तगा अवुतायि साफ्ट गानु इप्पुडु ओक मिक्सी जार तीसुकोनि फ्राई चेसुकुन्न नुव्वुलु वेसुकोवाली 3 स्पून्स ఇందులో కొంచెం వామ్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే తగినంత salt వేసుకోవాలి ఇప్పుడు ఇది పొడిలా చేసుకోవాలి ఇది పొడి అయిపోయిన తర్వాత ఇందులో చిక్కగా తీసుకొని చింతపండు రసం కూడా వేసుకోవాలి చింతపండు రసం కూడా వేసి బాగా మిక్స్ అయిపోయాక ఇందులో 1 స్పూన్ శనగపిండి వేసుకోవాలి 1/2 టీ స్పూన్ కారం కూడా వేసుకోవాలి इपड़ा मिक्स इपड़ी मिक्स कदा पक्न पटेक इप्ड 5 मिनट्स अदा मिरपकायल प्लेट पटेक इप्ड मिरपकायलो इला स्टफिंग लपड़ा इपड़ी मिरपकायल इलाकाली इपड़ी पक्न पटेक ఇప్పుడు ఖాళీ బౌల్ తీసుకోవాలి అందులో శనగపిండి వేస్తున్నాను ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ రైస్ ఫ్లోర్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే తగినంత salt వేసుకోవాలి ఇప్పుడు 1/2 టీ స్పూన్ కుకింగ్ సోడా వేస్తున్నాను వంట సోడా అది చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకుంటా కొంచెం కొంచెం బజ్జీల పిండిలా కలుపుకోవాలి చూసారు కదా ఇట్లా బజ్జీల పిండిలా కలుపుకోవాలి ఇప్పుడు గ్యాస్ మీద మూకుడు పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఇప్పుడు ఈ పిండిలో మిరపకాయల్ని ఇట్లా వన్ సైడ్ డిప్ చేసి ఆయిల్ లో వేసేసుకోవాలి ఇట్లా అన్ని వేసేసుకోవాలి ఈ ఫ్రై అయిపోయినే కదా రెండోసారి కూడా ఫ్రై చేయాలి కొంచెం ఇలా పచ్చిగా ఉన్నప్పుడే తీసేవాలి వీటిని ఇప్పుడు ఈ బజ్జీల్ని సైడ్స్ కట్ చేసేవాలి ఇవి ఇట్లా చక్రాల కింద కోసుకోవాలి అన్నీ నేను ఇప్పుడు ఇట్లా కట్ చేసుకోవాలి అన్ని నేను ఈ ఆయిల్ లో వేసేసుకోవాలి చూసారు కదా ఇవన్నీ ఫ్రై అయిపోయినివి సర్వింగ్ ప్లేట్ లో తీసుకుంటున్నాను చూసారు కదా కట్మిర్చి ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి ఇలా మీరు కూడా ట్రై చేయండి ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి।